మనకి తెలియని విషయాలు చాలా ఉన్నాయి. అసలు అనేక ప్రాంతాల్లోని, నేను వెళ్ళిన ప్రాంతాల్లోని, ఈవెన్ ఫారెన్ కంట్రీస్లోని పుల్పిట్ మీద ఆదాము అబ్బాని ఎంత హేళన చేసి మాట్లాడారో, పరిశుద్ధ లేఖనాలు చెప్తున్నాయి చాలా స్పష్టంగా, నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు. మొదట తల్లిని తండ్రిని మనం సన్మానించకపోతే, వాళ్ళని ఏ విధంగా మనం గౌరవపరచాలని నేర్చుకోకపోతే, తెలియకపోతే, మన తల్లిదండ్రులను కూడా మనం గౌరవించలేము, సన్మానించలేము. చాలా తక్కువ చేసి ఆదాము అవ్వలు గురించి మాట్లాడుతూ ఉంటారు. మిగతా వాళ్ళు ఎవరు పాపము చేయనట్లు, వారొక్కరే పాపము చేయటం వల్లనే మనం అందరం పాపము చేస్తున్నామని ఎంతో హేళనతో మాట్లాడుతూ ఉంటారు. చాలా బాధ కలుగుతూ అసలు తండ్రిని తల్లిని ఏ విధంగా సన్మానించాలో కూడా తెలియని పరిస్థితుల్లో బిడ్డలుగా మనం బ్రతుకుతున్నాం. ఒక తండ్రి ఒక తల్లి పాత్ర బిడ్డల జీవితంలో ఎంత గొప్పదో ఆ విషయంలో ఈరోజు నేను మొదటి ఆదాము గురించి, రెండో ఆదాము గురించి మాట్లాడుతూ నేను మీకు తెలియపరుస్తాను. ప్రార్థన చేసుకుని ప్రారంభించు. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నామా ప్రియ పరలోక తండ్రి, నాయనా నీ పాదములకు స్తుతులు స్తోత్రాలు. ఆకాశములు మహా ఆకాశములు సృష్టించిన నాయన ప్రభువా, నీ పాదములకు స్తుతులు స్తోత్రాలు. నాయన తండ్రి, దేవుడు అయిన నీవే తండ్రి అని పిలువబడాలని ఆశపడుతూ జరుగు నేను నీ కొరకు సృష్టించుకున్నావు నాయన. ఈ లోకంలోని ఒక మానవుడికి అతి గొప్ప బిరుదు నాయన తండ్రి, ఏదైనా ఉంటే అది తండ్రి నానా అని పిలిపించుకోవటం నాయన తండ్రి. మన అలాంటి గొప్ప ఆధిక్యతను మాకు కూడా మీరు దయచేసినందుకు నాయన ప్రభువా, నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటాం నాయన తండ్రి. నాయనా ఈ దినము విత్తబడిపోతున్న వాక్యమును వచ్చి నాయన తండ్రి మేము ప్రార్థించి ప్రతిమాలు కూర్చున్నాము నాయన తండ్రి. కూర్చున్న ప్రతి బిడ్డ హృదయాన్ని మీరు ఏర్పాటు చేయండి, సిద్ధపాటు చేయండి నాయన. నాయనా ఆ వాక్యము హృదయ లోతుల్లో వ్యక్తపడి దానిని సాధారణుడు దొంగలేపగానే ప్రభువా, వారు భద్రపరచుకునే శక్తిని జ్ఞానముని బలమును అభిషేకమును ఇక్కడ ఉన్న బిడ్డలకి నాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. నాయనా తండ్రి, నా లోన నీ మాట మాత్రమే ఉండును కాక అని నేను ప్రతిమాడుతున్నాను. నా నోటిని నా పెదాలుని నీ అగ్నితో కాల్చమని నేను ప్రార్థిస్తున్నాను. నా నోటిలో ఏ వ్యర్థమైన మాటను అబద్ధపు మాటను వెల్లడింపబడక నా నోటికి కల్లెపి వేయమని ప్రార్థిస్తున్నాను. నాయనా ఒకవేళ నా జ్ఞానం చెప్పున ఏ మాటైనా నా నోటిలో నుండి బయలుదేరిన ఎడల ఇక్కడ కూర్చున్న వారి హృదయంలో అది నాటబడక ముందే దాన్ని క్రొచ్చివయ్యి ఫలింపగా తీసివేయమని ప్రార్థిస్తున్నాను. నీ సత్యమైన వాకు మాత్రమే నీ బిడ్డల హృదయంలో విత్తబడులు కావాలని నేను ప్రార్థిస్తున్నాను నాయన తండ్రి. నాయనా కుడి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి పేరు పేరున నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ గొప్ప దినము, ఈ గొప్ప అవకాశము, ఈ గొప్ప తరుణము నాయన తండ్రి మాకు కలుగు చేసిన విధానం బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ మిక్కిలి వినియముతో నన్ను నేను తగ్గించుకుంటూ నిన్ను వెచ్చిస్తూ నీ కుమారుడైన నా రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరి ఆదాము అబ్బతో ప్రారంభించుకున్నాం. నేను ఆదికాండము, ఇప్పుడు కొత్త సంవత్సరము నూతన సంవత్సరంలో ఉన్నాము కాబట్టి ఆదికాండము నుండి ప్రారంభించుకుంటూ మెల్లి మెల్లిగా క్రమక్రమంగా వచ్చే సంవత్సరము ముగించేలోపు ప్రకటన గ్రంథం మనం పూర్తి చేసుకున్నాం. సో ఆ క్రమములోనే మనము ఈ నూతన సంవత్సరము ప్రారంభించుకుంటాం. చాలా పూర్వమున జరిగిన వాటిని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. అసలు ఏదైనా తోటలోని ఏమి జరిగింది, ఎందుకు అటువంటి పరిస్థితులు
ఏర్పరచబడ్డాయి. అటువంటి పరిస్థితులకి ఆదాము అవ్వ ఏ విధంగా వాళ్ళు స్పందించారో అని కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. సహజంగా నేను మీకు ఒక ప్రశ్నతో ప్రారంభించాలని ఆశపడుతున్నాను. మీలో సాధారణుడు మీతో మాట్లాడినప్పుడు గట్టిగా మాట్లాడతాడా, లేకపోతే మీకు ఒక్కరికి వినిపించులాగా మాట్లాడతాడా? చెప్పండి. మీ భార్య పక్కనే ఉండగా బహుశా మీ మనసులో ఒక చెడు ఆలోచన కలిగి ఉండొచ్చు. ఆ ఆలోచన, ఆ మాట మీ భార్యకి వినిపిస్తుందా, లేకపోతే మీ భార్య చెవిలోని ఆ మాట పడితే మీ భర్తకి వినిపిస్తుందా? చెప్పండి. అంటే సాతానుడు ఎలా మాట్లాడతాడు? నీ యొక్క మనసుతో మాట్లాడతాడు. హీ డస్ నాట్ స్పీక్ లౌడ్, గట్టిగా మాట్లాడాడు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆదాము ఏం చేస్తున్నాడు అవ్వ పండు తిన్నప్పుడు అని చాలా మంది ప్రశ్నిస్తారు. అవివేకముతో మాట్లాడతారు, అజ్ఞానముతో మాట్లాడుతూ ఉంటారు. సహజంగా నా మనసులో చెడుతనము కలిగినప్పుడు నా భార్యకి ఎట్లా తెలుస్తుందండి? సాతానుడు పెట్టిన ఆలోచన నా భార్యకి ఎలా తెలుస్తుంది? నా భార్యకి చెడు ఆలోచన కలిగితే నా భర్తకి ఎలా తెలుస్తుంది అనే విషయము ఆలోచించకుండా అనేక రకములుగా మన మొట్టమొదటి తండ్రిని, తల్లిని హేళన చేస్తూ మాట్లాడుతూ ఉంటారు. ఇదే పుల్పిట్స్ మీద ఎంతో దౌర్భాగ్యం. ఆదాముకి తెలియదండి, సాధారణుడు అవ్వతో మాట్లాడినప్పుడు తన మనసుతో మాట్లాడాడు, ప్రేరేపణ కలిగింది. అది ఆదాముకు తెలియదు, అది అవ్వకు మాత్రమే కలిగినది. ఆ సంభాషణ ఏదైతే ఉన్నదో సాతానుడు బహిరంగ వచ్చి గట్టిగా అరిచి మామ అని మాట్లాడలేదండి. అవ్వలో రహస్యముగా మాట్లాడాడు. ఆ విషయము ఆదాముకి తెలియదు. ఈరోజు నేను చెప్తున్నానండి, అనేక మంది బహుశా ఈ యొక్క అనుభవము ఎదురు చూసి ఉంటారు, అనుభవించి ఉంటారు. నీ యొక్క పక్కనున్నవాడు నీ గురించి ఏం ఆలోచిస్తున్నాడో నీకు తెలుసా? వాడి మనసులో చెడు ఉందా, వాడి మనసులో మంచి ఉన్నదా నీవు గ్రహించగలుగుతావా? ఒకవేళ చెడు ఉంటే చెడు ఉందని నీవు తెలుసుకోగలుగుతావా? ఆ చెడు ఆలోచన ఎవరు కల్పించారో నీకు తెలుసా? అసలు ఏమీ తెలియదు. కాకపోతే మనం వెంటనే తీర్పు తీర్చేయాలి, వెంటనే ఖండించేయాలి. అందుకనే చెప్తున్నాను, ఎవ్వరు మీద తీర్పు తీర్చే అధికారము మనకి లేదు. ఎవరి మనసులో ఏమున్నదో మనకి తెలియదు, కాబట్టి ఎవరి మీద తీర్పు తీర్చే అధికారము మనకి లేదు. అనేక రకమైన తీర్పులు ఆదాము అవ్వ మీద. ఒక పెద్ద దైవజనుడు సింగపూర్ లోని గ్రేస్ ప్రీచర్, మన ఆదాము గొప్ప తండ్రిని పట్టుకొని ఎంత మాట అన్నాడంటే, అది కూడా ఇశ్రాయేలులోని ఆయన బోధిస్తున్నప్పుడు, ఆ మాట అంటే నా హృదయము చాలా కృంగిపోయిందండి. నేను అన్నాను, ఇంత పెద్ద బోధకుడయ్యి ఈ సర్వలోకానికి తండ్రి తల్లి వాళ్ళే లేకపోతే ఈరోజు మనం ఎక్కడుంటామంటే, వారిని పట్టుకొని వారు చెప్తున్న మాటలు నేను విని ఆశ్చర్యపోయాను. ఎప్పుడైతే అవ్వతో ఆ సంభాషణ జరిగిందో, అవ్వ పండు తిన్నదో, ఆదాము ఎంత గొప్ప పని చేశాడో తెలుసండి. సహజంగా ఏ భర్త చేయడు, ఏ మానవుడు చేయడు, ఏ వ్యక్తి కూడా చేయడు. నా భార్య పండు తిని దేవుడు అనుగ్రహించిన మహిమను కోల్పోయింది, కాబట్టి నేను నా భార్యతో నేను ఒప్పందం చేసుకున్నాను, నా శరీరములో ఒక భాగమై ఉన్నావు, నా మాంసములో మాంసము, నా యొక్క ఎముకలో ఎముక, ఒక నిబంధన చేసుకున్నాడు దేవుడు. ఈరోజు ఎంతమంది వారు పెళ్లి మాటలు వాళ్ళు నిజంగా నెరవేరుస్తున్నారో నాకు తెలియదు. ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి వారు ఏ విధంగా వారు బ్రతుకుతున్నారో, వారి యొక్క పార్ట్నర్స్తో నాకు తెలియదు. కానీ
ఆదాము అనే మన తండ్రి ఎంత గొప్పవాడంటే మాట ఇచ్చున్నాడు, చావైనా బ్రతుకైనా నీతోనే. అందుకనే చాలా గొప్ప పని చేశాడు. నీ అవును అవునుగా ఉండని నీ కాదు కాదు. ఎప్పుడైతే అబ్బకి అవును నీతోనే బ్రతుకు నీతోనే చావు అని ఎప్పుడైతే ఆదాము నిర్ణయించుకున్నాడో, ఆదాము ఆ మాటకి గౌరవించాడు. తన భార్య చనిపోతుందని తెలిసి కూడా, చీకటిలో ఉందని తెలిసి కూడా ఆయన ఏ చెడు మాట పలకకుండా, ఏ తప్పుడు నింద వేయకుండా ఆ యొక్క మరణాన్ని తన మీద కూడా తీసుకున్న గొప్ప తండ్రి మన ఆదాము. ఎవరు చేస్తారండి ఈ రోజు ఇంత త్యాగం చెప్పండి, భార్య కూడా. నేను ఎందుకు మొదటి ఆదాము గురించి విషయం చెప్తున్నానంటే, ఎందుకంటే రెండో ఆదాము కూడా ఇదే మనసు కలిగిన వాడు కాబట్టి. మొదటి ఆదాముకి రెండో ఆదాముకి తేడా లేదండి. రెండో ఆదాము ఎవరండి చెప్పాలి? యేసుక్రీస్తు ప్రభు. మొదటి వాడు కడుపటి వాడు, కడుపటి వాడు. అది ఎలా జరిగిందో కూడా నేను మీకు తెలియపరుస్తా. ఆదాము చెప్పొచ్చు కదండి, ఆ ఏమైతే పరదేశుల నుండి ఆమెని పంపించేయండి, నేను ఒక్కడిని ఏదేలు తోటలో ఉంటాను, నా కొరకు ఇంకొక భార్యను ఏర్పాటు చెయ్యి అని అనొచ్చు కదండి, అన్నాడండి. అంటే ఆయన ఇచ్చిన ప్రాధాన్యత ఒక స్త్రీకి, తన భార్యకి, తన మాటకి. దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు అటువంటి వాడండి. మాట ఇస్తే ప్రాణం ఇస్తాడు కానీ మాట ఎన్నడూ తప్పిపోదు. అదే విషయము ఏదేను తోటలో మనకు జరిగింది. ద గ్రేటెస్ట్ లవ్ స్టోరీ మనకి ఎవరైనా ఈరోజు లోకంలో చెప్పాలంటే బైబిల్లో ఉన్న మొట్టమొదటిది ఆడమ్ అండ్ ఈవ్ స్టోరీ. ఎంత గొప్ప త్యాగం. నా భార్య మరణిస్తుంది కాబట్టి నేను కూడా ఆ మరణంలో భాగమైతే గానీ నేను నా భార్యని రక్షించలేను, నేను కూడా ఆ యొక్క ఫలమును తిని నేను నా భార్యతోని ఆ చీకటిలోని ఆ మరణంలోని నేను తోడైతే గాని రక్షకుడు నా కొరకు నా భార్య కొరకు రాడు, నా బిడ్డల కొరకు నా వంశము కొరకు రాడు. మీరు ఎప్పుడైనా గమనించారండి, అవ్వ అని పేరు సజీవునికి తల్లి అని ఎప్పుడు పేరు పెట్టాడో తెలుసండి? అవ్వకు ద మదర్ ఆఫ్ ఆల్ లివింగ్. ఏదేను తోటలో ఉన్నప్పుడు పెట్టాడా, ఏదేను తోట బై వాళ్ళని వెలివేసిన తర్వాత పెట్టాడా? వెలివేసిన తర్వాత అవ్వకి ద మదర్ ఆఫ్ ఆల్ లివింగ్. ఎందుకంటే ఈ జరిగిన సంఘటన బట్టి దేవుడు మరణములో నుండి జీవముని తీసుకురాబోతున్నాడు. అందుకనే ఈమె మరణించదు, ఈమె ద్వారానే మళ్ళీ జీవమును కలుగజేస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రము. అందుకనే ఆదాము అవ్వకి మదర్ ఆఫ్ ఆల్ లివింగ్ అన్నాడు. ఈమె ద్వారానే మరణము వచ్చింది, ఈమె ద్వారానే జీవము కూడా రాబోతుంది అని మదర్ ఆఫ్ ఆల్ లివింగ్ అని అవ్వకు పేరు పెట్టడం జరిగింది. ఇది ప్రారంభం. అందులోని మనము చాలా జాగ్రత్తగా చూస్తే ఆదాము చేత సర్పము మాట్లాడినట్టు ఎక్కడైనా ఉన్నదా బైబిల్లో? మీరు చాలా, నాకు తెలిసి చాలా మంది చదివే ఉంటారు, ఆదాముతోని సాతానుడు కానీ సర్పము కానీ మాట్లాడినట్టు బైబిల్లో ఎక్కడైనా రాయబడి ఉందా? మరి ఆదామైన మన తండ్రిని ఎందుకు దూషిస్తున్నారు? ఆయనకి ఏ భాగము లేదు అందులోని. అందుకనే కృత నిబంధన రాయబడుతుంది, ముందు అవ్వ మోసగింపబడ్డది అక్కడ. ఇట్ వాజ్ ఈవ్ హూ వాజ్ డిసీవ్డ్. మొదటి తిమోతిలోని 2:13-15 చూద్దాం. 1 తిమోతి 2:13-15 చూద్దాం. మొదట ఆదామును తరువాత హవ్వయును నిర్మింపబడిన కారా, మరియు ఆదాము మోసపరచబడిన
చేయలేదు కానీ హల్లెలూయా స్త్రీ మోసపరచబడి ఆదాము మోసపరచబడలేదు. అవ్వ నిజంగా ఆదానికి పండించి నువ్వు కూడా ఈ పండు తినని మాత్రం అనలేదండి. ఆదామే కోరుకున్నాడు తన మరణంలో. ఎందుకంటే ఇక్కడ పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో చేతులెత్తండి. వివాహం చేసుకున్న వాళ్ళు మీ వాగ్దానాలు మీకు గుర్తున్నాయండి, గుర్తున్నాయా? మరణము నన్ను వేరు చేసే వరకు, టిల్ డెత్ డూ అస్ పార్ట్, అది ఎక్కడ ప్రారంభించబడ్డాదో తెలుసండి, ఆదాము అవ్వతో ప్రారంభించబడ్డా. మరణము నన్ను వేరు చేసే వరకు నిన్ను నుండి నేను నీకు తోడై ఉంటాను. అందుకనే యేసుక్రీస్తు ప్రభు అని అంటాడు, నేను నిన్ను ఏమాత్రము విడవను, ఎన్నడూ విడవాయను. అందుకనే ఆయన మన తిమ్మిటి అయి ఉన్నాడు, మన భర్త కాబోతున్నాడు, మనం ఆయన వధువు సంఘమై ఉన్నాము, ఆయన వధువుగా మనం మనల్ని సిద్ధపరచుకోమంటున్నాడు. నేను వస్తున్నాను, ఒక దినము నేను ఏర్పాటు చేసుకున్నాను పెళ్లి విందు, నేను నిన్ను వివాహం చేసుకోవటానికి కొనుకోవటానికి నేను వస్తున్నాను, నేను నిన్ను ఏమాత్రము విడవను, ఎన్నడు ఎడబాయను. ఆ రోజు ఆదాము అవ్వని విడవకుండా ఏ విధంగా ఉన్నాడో నేను కూడా నా సంఘముని నా బిడ్డని నేను విడవకుండా ఎడబాయకుండా అట్టు విధముగా నా యొక్క వధువుని కూడా నేను రక్షించుకుంటాను. మొదటి ఆదాముకి రెండో ఆదాముకి తేడా లేదండి, ఏమాత్రము తేడా లేదు. నేను దగ్గరగా మీరు బైబిల్ అర్థం చేసుకోవాలి అనే ఆశతోనే ఈ సంఘము ప్రారంభించబడ్డది. ఆదాము తన భార్యతో ఉన్నప్పుడు పాపము జరిగింది. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు తన భార్య పాపము చేసి ఉన్నది. తేడా ఏమీ లేదండి, ఆదాము భార్య పాపము చేసింది. ఇక్కడ యేసుక్రీస్తు యొక్క ఇశ్రాయేలు గాని సర్వలోకంలో ఉన్న జనులందరూ అందుకనే మీరు ఇంకను పాపులు అయ్యుండగానే నేను నీ కొరకు చనిపోయాను. వై యు వర్ యెట్ సినర్స్ క్రైస్ట్ డైడ్ ఫర్ యు. ఆదాము తన భార్యతో ఉన్నప్పుడు పాపము జరిగింది. యేసుక్రీస్తు లోకరక్షకుడుగా ఈ లోకంలో పుట్టినప్పుడు మన మధ్యలో ఉన్నప్పుడు లోకమంతా పాపము చేసి ఉన్నది, దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోయి ఉన్నది. ఆయనను ఆయన విడవడంట, ఆయన ఎడబాయడంట. అది నిజమైన భర్త ప్రేమ. ఇఫ్ యు వాంట్ టు నో వాట్ లవ్ ఇస్, నిజమైన ప్రేమ అంటే ఏదైనా ఉంటే ఏ గ్రంథంలో లిఖించబడైన ఉంటే అది ఈ బైబిల్ గ్రంథంలో మాత్రమే. అంతకన్నా గొప్ప ప్రేమ చరిత్ర నీకు ఎక్కడ దొరకదు కనిపించు. తప్పు చేసినా కూడా తెలుసు, వ్యభిచరించారని తెలిసి కూడా వారి కొడుకు చనిపోదామనే ఆశపడ్డాడు. దేవునికి వ్యతిరేకమైన పని నా భార్య చేసిందని తెలిసి కూడా ఆదాము తనతో పాటు ఆ మరణాన్ని మ్రింగాడు. అదే విధంగా యేసుక్రీస్తు ప్రభు వారు తన వధువు సంఘము పాపములో వ్యభిచారములో ఉందని తెలిసి కూడా ఆ యొక్క స్త్రీ కొరకు మరణించటానికి జన్మించాడు. దేవునికి స్తోత్రం, ఇంత ప్రేమ. ఈ రోజు ఈ విలువలు నిజంగా వివాహములో ఉన్నాయా, భార్యాభర్తలు మధ్యలో ఉన్నాయా, ప్రేమల మధ్యలో ఇలాంటి ఒక విలువలు ఉన్నాయా? ఏంటండి ఐ లవ్ యు అంటే గత్తిలేసుకొని వెళ్ళిపోతున్నారు ఇల్లు వదిలి? అసలు ప్రేమకి అర్థం లేకుండా విలువ లేకుండా ఇల్లు అయిపోయిందండి. ప్రేమ అంటే వస్తువులతో పోలుస్తున్నారండి ఈరోజు. చాలా దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో అందుకనే ప్రాధేయపడుతున్నాను తల్లిదండ్రులు, మీ బిడ్డలని ఇలాంటి త్యాగపూర్వకమైన ప్రేమ గురించి తెలియపరచండి, నేర్పించండి బైబిల్ వారికి. అసలు త్యాగం అంటే ఏమిటి, ప్రేమ అంటే ఏమిటి? అరే నీ తల్లిదండ్రులు నీ చూసి నువ్వు నేర్చుకోరా, ఇంత గొప్ప త్యాగము చేసిన వంశానికి మనం పుట్టిన వారం అని తెలియపరచండి మీ బిడ్డలకి. ఆదాము
అన్ని పక్షులను జంతువులను పేర్లు పెడతాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటాడో తెలుసా? మీ అందరి పేర్లు జీవపు గ్రంథంలోని లిఖించబడి ఉంటాయి. నీ తల్లి గర్భములో నీవు రూపింపబడకు ముందే నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను. అక్కడ ఆదాము అన్నిటికీ పేర్లు పెడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు గర్భములో మనము చూడక ముందే, రూపింపబడక ముందే అందరికి పేరు పెట్టి పిలుచుకుంటున్నాడు. నిజంగా ఒకసారి మనం ఆలోచించు, ఆదాము అబ్రహాము కన్నా ముందు వాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటాడు? అక్కడ ఉన్న జనుడితో కానీ జ్ఞానులతో కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటాడు? ఐ ఆమ్ బిఫోర్ అబ్రహాము అంటాడు. నేను అబ్రహాము కన్నా ముందు వాడు. ఆదాము అబ్రహాము కన్నా ముందు వాడు, యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆదాము కన్నా. అంటే ఆదాము ఎవరండి? హీస్ ఎగ్జాక్ట్లీ అ ఫోర్ షాడో పిక్చర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఒక ఛాయారూపమై ఉన్నాడు. ఈరోజు ఆదాము గురించి ఎంత తప్పుగా మనం అనుకుంటున్నాము. ఆడమ్ ఇస్ నథింగ్ బట్ అ ఫోర్ షాడో పిక్చర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆదాము అవ్వ నుండి కొంతసేపు సెపరేట్ చేయబడ్డాడు. ఎప్పుడైతే అవ్వ పాపము చేసిందో ఆ సెపరేషన్ వచ్చేసిందండి. వెలుగు నుండి చీకటిలోకి వెళ్ళిపోయి ఆదాము వెలుగులో ఉంటే సెపరేషన్ వచ్చేసింది. యేసుక్రీస్తు ప్రభు వారికి కూడా అదే జరిగింది. ఆయన సిలువ మీద వ్రాలని మన పాపం అంతా మోసినప్పుడు ఆయన మన నుండి ఒక కాస్త సేపు సెపరేషన్ జరిగింది. 3 days of separation between Jesus Christ bride తన వధువుకి ఆయనకి ఆదాముకి కలిగినట్టు ఒక సెపరేషన్ యేసుక్రీస్తుకి తన యొక్క వధువుకి కూడా కలిగింది. అందుకనే మీరు ఈసారి ఆదాము గురించి జ్ఞాపకం చేసుకునేటప్పుడు ఆయనని గౌరవించులాగా మీరు జ్ఞాపకం చేసుకోవాలి. అంతేగాని ఎవరైనా ఆయన గురించి తక్కువ మాట్లాడుతూ ఉంటే, మనం దానితో పాటు పాల్గొని నవ్వుతూ ఉంటే అది దేవునికి మహిమకరమైనది కాదు. ఆదాముది సూపర్ న్యాచురల్ బర్త్ అంటే ఏమిటి చెప్పండి? సహజమైన పుట్టుక కాదు. యేసుక్రీస్తు ప్రభువుది కూడా సహజమైన పుట్టుక. మొదటి ఆదాముకి రెండో ఆదాముకి తేడా ఏమైనా ఉందండి? ఉందా? ఏమి లేదు. ఆ మొట్టమొదటి ఆదాము ఏ విధంగా త్యాగం చేశాడో రెండో ఆదాము కూడా అది పూర్తి చేయడానికి, సంపూర్ణంగా ఆ యొక్క కార్యం నెరవేర్చడానికి ఆయన మనకి రెండో ఆదాముగా వచ్చి. అయితే ఆదాముని ఒక రాజుగా ఒక యాజకుడుగా ఏదైన తోటలోని దేవుడు నియమించాడు. యేసుక్రీస్తు ప్రభువు గారు ఒక రాజుగా ఒక యాజకుడుగా ఈ లోకంలోకి పంపించబడ్డారు. తేడా ఏమీ లేదు. ఆదాము మొట్టమొదటిగా వెలుగులోని వెలుగు వస్త్రముతోని ఆయన అలంకరింపబడ్డాడు. ఆడమ్ వాస్ ఫస్ట్ క్లోజ్డ్ ఇన్ లైట్. ఆ తర్వాత ఏమయ్యాడు? ఆ తర్వాత వెలుగులోని ఆ వెలుగు కోల్పోయి శ్రమను అనుభవించవలసి వచ్చింది. తనను తాను ఆ చీకటిలోకి నడిపించుకున్నాడు. వెలుగులోని ఆ వెలుగుని విడిచి నా భార్య చీకటిలో ఉంది, నా వధువు చీకటిలో ఉంది అని యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఇదిగో వెలుగై ఉన్నాడు. ఏమైంది? ఆ తర్వాత చీకటిలోకి వెళ్ళిపోయాడు. ఇద్దరు వెలుగులో ప్రారంభించారు, ఆ తర్వాత చీకటిలో శ్రమలు అనుభవించవలసి వచ్చింది. నేను
ఈ మాటలు. ఎందుకంటే మీరు బైబిల్ అంతా చదివేటప్పుడు ఈ అనేక అంశాలు మనకు కనిపిస్తూనే ఉంటాయి మనకి బైబిల్లో. ఆదాము అవని రక్షించుకున్నాడు. అదేవిధంగా యేసుక్రీస్తు తన వధువుని మరణించకుండా రక్షించుకున్నాడు. రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 4:4 చదువు. రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 4:4 నాయందు చూడండి, వెలుగు ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆదాము అవ్వలు వెలుగులో ఉన్నప్పుడు వచ్చిందా? ఆదాము అవ్వ చీకటిలో నుండి త్రోయిబేయబడిపోయిన తర్వాత ఈ లోకానికి వెలుగు వచ్చిందా? ఆదాము అవ్వ మరణము పొందుకునేటప్పుడు, చీకటి సంభవించినప్పుడు ఆ చీకటిలో నుండి దేవుడు వెలుగు కలుగజేశాడు. దేవునికి స్తోత్రం. అదే పని యేసుక్రీస్తు ప్రభు వారు మన జీవితంలో కూడా చేయాలని ఆశపడుతుంది. చీకటిలో ఉన్న మన జీవితంలో కూడా వెలుగుని ప్రకాశింప చేయాలనుకుంటున్నాడు. అందుకనే అంటున్నాడు, నేను నిన్ను ఈ మాత్రము విడవను, ఎన్నడూ విడవాయి, నా మహిమ నీలో ప్రకాశింప చేసే వరకు నేను మిమ్మల్ని విడిచిపెట్టాను. చీకటి సమయంలోని మరణము పొందుకున్నారు, పాపములో ఉన్న సమయంలోని అక్కడ నుండి దేవుడు వెలుగుని లేవనెత్తాడు. దేవునికి స్తోత్రం. అంటే ఇందులోని తాత్పర్యం ఏమిటి? ఎంత చీకటిలో ఉన్న మానవుడిని వెలుగులో రప్పించగలిగే ఏకైక దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. దేవునికి స్తోత్రం. నీ కుటుంబంలో కానీ నీ ఇంటిలో కానీ ఎవరైనా చీకటిలో ఉన్నారా? నువ్వు బాధపడుతున్నావా? మొరపెట్టు, మొరపెట్టు. ఆయన వెలుగు ప్రకాశింప చేయడానికి వారి జీవితంలోకి వస్తున్నాడు ఈ సంవత్సరం. దేవునికి స్తోత్రం. ఏ ఒక్కడిని విడవడంటే, ఏ ఒక్కడిని ఖండించడంటే, ఆదాము తన భార్యని అవ్వని ఏ విధంగా ఖండించకుండా రక్షించాడో అదే పని యేసుక్రీస్తు ప్రభువారు. తన భార్యని ఖండించకుండా, వ్యభిచారిని అయిన స్త్రీని ఖండించకుండా రక్షించడానికి వచ్చాడు. చీకటిలో ఉన్న దానికి వెలుగుని కలుగు చేయటకు ఆదాము చేశాడు పని. యేసుక్రీస్తు కూడా అదే పని చేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆదాము చూడండి, చాలా చక్కటి మాట ఉండదు. ఆదాము వస్త్రహీనుడు అయిపోయాడు తండ్రి ముందు. ఆదాము తండ్రి ముందు వస్త్రహీనుడు అయిపోయాడు. ఎప్పుడైతే పాపము చేశారో ఆ వెలుగున్న వస్త్రము, ఆ నీతి వస్త్రమును పోగొట్టుకొని చీకటిలోని వస్త్రము లేకుండా చెట్టు వెనకాల దాక్కున్నారు. ఏ చెట్టు ఫలమైతే వారు తిన్నారో, ఏ వృక్షమైతే వారికి మరణము కలుగు చేసి వస్త్రహీనుడు చేసిందో, అదే అలాంటి వృక్షము మీదే యేసుక్రీస్తు ప్రభువారు వస్త్రహీనుడయి మనకి మరలా తన నీతి వస్త్రముని కలుగ చేశాడు. దేవునికి స్తోత్రం. ఆడమ్ అండ్ ఈవ్, ఇంగ్లీష్ లో కూడా చెప్పచ్చు, ఆడమ్ డైడ్ ఫ్రమ్ సిన్ అండ్ డెత్ దట్ హంగ్ ఫ్రమ్ అ ట్రీ. ఏ వృక్షం అయితే తనకి మరణమును కలుగ చేసిందో, ఏ వృక్షమైతే తన వస్త్రహీనుడు చేసిందో, ఆ లాంటి ఒక వృక్షము మీదే యేసుక్రీస్తు ప్రభు వారు వస్త్రహీనుడయి నీ కొరకు నా కొరకు మరణించాడు. ఆడమ్ డైడ్ ఫ్రమ్ సిన్ అండ్ డెత్ దట్ హంగ్ ఫ్రమ్ అ ట్రీ. జీసస్ డైడ్ ఫ్రమ్ సిన్ అండ్ డెత్ హంగ్ ఫ్రమ్ అ ట్రీ.
జీసస్ బికేమ్ నేకెడ్ బిఫోర్ ద ఫాదర్. తండ్రి ముందు యేసుక్రీస్తు ప్రభువారు వస్త్రహీనుడుగా చేయబడ్డాడు. ఆదాము కూడా పాపము చేసినప్పుడు వస్త్రహీనుడు అయిపోయాడు. ఆదాము పాపము లేనివాడు. ఆదాముని సృష్టించినప్పుడు పాపమున్నదా చెప్పండి? పాపము లేదు. యేసుక్రీస్తులో కూడా పాపము లేదు. ఆడమ్ ఇస్ సిన్లెస్ అండ్ జీసస్ క్రైస్ట్ ఇస్ సిన్లెస్. మొదటి తిమోతి చదివే గ్రంథము రోమీయులకు రాసిన పత్రిక 5:14. అయినను ఆదాము చేసిన అతిక్రమమును పోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణమేలిను. ఆదాము రాబో వారికి గురుతై ఉండెను. Nevertheless, death ruled from Adam until Moses, even over those whose sinning was not exactly like Adam's violation of a direct command. In this, Adam prefigured the one who was to come. ఇప్పుడు లేఖనాలు మీకు అర్థమైందండి? స్పష్టంగా ఉందండి? Are you able to understand the definition now? రోమీయులకు రాసిన పత్రికలోని ఎవరి గురించి మాట్లాడింది? Jesus Christ గురించి. ఆడమ్ ఏదైతే పని చేశాడో ఆ పనిని కంప్లీట్ చేయడానికి యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలోకి వచ్చి ఉన్నాడు. నిర్గమకాండము 20:16. నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు. నీ పొరుగువాని మీద అబద్ధపు సాక్ష్యము పలుకకూడదు. ఎంతమంది ఈ మాటలు పలుకున్నామో చేతిలో? తప్పు లేదమ్మా, అందరం పాపం చేసినాము. అనేక మార్లు కేవలం పొరుగు వారి మీద అంటే మన ఇంట్లో వారు, మన పక్కింటి వారు, మన స్నేహితుల మీదే కాదండి. ఆదాము అబ్బ మీద కూడా అనేక మార్లు అబద్ధపు సాక్ష్యము మనం పలుకున్నాం. వారు చేసిన పాపం వల్లనే మనం ఈ విధంగా ఉన్నామని అబద్ధపు సాక్ష్యము పలుకుతూ మనం ఇంతకాలం వస్తున్నాం. అక్కడ జరిగింది ఒక చిన్న తప్పునే మీరు చూస్తున్నారు, కానీ దాని వెనకాల ఉన్న త్యాగాన్ని మర్చిపోతున్నారు. ఆ విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలని ఆశపడుతున్నాం. ఆదాము చెప్పుండొచ్చు అవ్వకి, నేను ఈ పండును తినను, నువ్వు వెళ్ళి నువ్వు చచ్చిపో, నువ్వు ఎలా పోతే నాకేంటి అని తన భార్యతో తను నిజంగా చెప్పుండొచ్చు కదండి. కానీ అలా లేదు, నేను ఇక్కడే పరదేశీలో ఉంటాను అని అవ్వని వెళ్ళివేయచ్చు కదండి. కానీ వెళ్ళివేయలేదు. నిజంగా నేను ఆ రోజు కోసం వేచి చూస్తున్నా. ఎవరో ఆ మనిషి, ఆ చివరి వ్యక్తి ఎవరో ఇంకా రక్షించబడాలో, యేసుక్రీస్తు రెండవ రాకడ రావాలంటే ఎవరో ఒక చివరి వ్యక్తి ఎవరో ఒకటి రావాలి. ఆయన పుట్టి ఆయన కూడా రక్షణ పొందుకొని రక్షించబడితే తప్పకుండా యేసుక్రీస్తు ఆయన ఐఎమ్ హోపింగ్ దట్ హీ ఇస్ బోర్న్. నేను ఆశపడుతున్నాను ఆయన పుట్టి ఉండాలి. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు తన పని పూర్తిగా చేసేసుకొని మనందరినీ తన వధువుగా తన యొక్కకి తీసుకువెళ్ళి. నాకు కూడా తొందర ఉందండి వెళ్ళిపోవాలని. చాలా బాధాకరమైన సంఘటనలు నేను చూస్తున్నా. మొన్న న్యూస్ ఛానల్ ఎవరైనా చూశారండి? నేషనల్ టీవీలోని ఒక కొడుకు పారాలిసిస్ తో బాధపడుతున్న తల్లిని భారం అయిపోయిందని చెప్పి అంతస్తు పైకి తీసుకొని వెళ్ళి నడవలేకపోతే నడిపించుకొని పట్టుకొని తీసుకొని వెళ్ళి తోసేశాడండి తల్లి. ఏ కాలం బ్రతుకుతున్నామండి? ఎక్కడ బ్రతుకుతున్నాం నిజంగా? దేవా త్వరగా రా, మర్చిపోలేకపోతున్నా నా సంఘటన. నేను సొంత తల్లిని చంపేశాడు కొడుకు.
అంతస్తు పైకి ఎలా ఆలోచన కలిగిందండి, ఇదిగో అమ్మ వాకింగ్ తీసుకొని వెళ్తున్నాను అని చెప్పి మెట్లెక్కించి తోసేస్తాడు. ఇంకా రాబో కాలంలో ఏమేమి చూడబోతున్నామో, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయో తెలుసండి. మనం మన పిల్లలకి తల్లిని తండ్రిని ఏ విధంగా సన్మానించాలో, ఏ విధంగా వారిని గౌరవపరచాలో, ఏ విధంగా వారికి రెస్పెక్ట్ కలుగ చేయాలో మనం నేర్పించటం మానేసి వారికి కావలసినంత మనం ఇచ్చుకుంటూ వెళ్ళిపోతున్నాము కాబట్టి, నెత్తి మీద పెట్టుకున్నాము కాబట్టి మన నెత్తినే వాళ్ళు నలుపుతున్నారు. సొంత తల్లిని చెప్పుతాడంటే ఎవరైనా ఎంత దౌర్భాగ్యం. అబద్ధపు సాక్ష్యములతో మనం అనేక మార్లు వారిని దొంగలుగా మనం చూపిస్తున్నాం. ఆదాము అబలు ఏదో గొప్ప పాపము చేసేసి వాళ్ళ వల్లనే మనకి ఈ శ్రమలు అన్నట్టు మనం అబద్ధపు సాక్ష్యములు పలుకుతున్నాం. జాగ్రత్తగా ఉండాలండి, మనం మాట్లాడిన ప్రతి వ్యర్థమైన మాటకు ఒక దినం మనము లెక్క చెప్పబోతున్నాము. నిర్గమకాండము 20:12. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతులు ఒగనట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు. అది కేవలము ఇప్పుడు ఉన్న నీ తల్లి నీ తండ్రి కాదు. ఎవరితో ప్రారంభం కావాలది? ఆదాము అబ్బతో ప్రారంభం. ఇఫ్ యు డోంట్ ఆనర్ Adam and Eve, the first father and mother of all living, and if you don't know the sacrifice vallu chesina tyagamu niku ardham kaagapothe nee sontha talli tallinu ye vidhanga nu sanmanistavu. Andukane divaratrulu vakyamu dhyaninchu vaadu dhanyudu. Mana pillaliki dhanyata uttanda. Baaga chadukondi engineer kaavandi lanchalu teeskondi కట్నాలు తీసుకోండి, నువ్వు డాక్టర్ అయిపోయి కట్నాలు తీసుకో. బాగా చదువులు నేర్పిస్తున్నావు సంపాదించుకోవటానికి మగపిల్లలకి. వి హావ్ ఫర్గాటెన్ వాట్ బిబ్లికల్ వాల్యూ ఇస్. అండి బైబిల్ ప్రకారముగా ఏ విధంగా ఒకరిని గౌరవించాలో, సన్మానించాలో, ప్రేమించాలో, త్యాగం కలిగి ఉండాలో అవన్నీ విడిచిపెట్టేసి ఈ లోకంలో ఉన్న చదువులన్నీ నేర్పిస్తున్నావు. ఎంతమంది మీ పిల్లలతో మీరు బైబిల్ ధ్యానం చేస్తున్నారు? చేతులెత్తండి. ప్రైజ్ ద లార్డ్ బ్రదర్, గాడ్ బ్లెస్ యు. ఇంకా ఎక్కువగా దేవుడు మీకు అవకాశం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది ఎంతగా విత్తబడుతుందో మీ బిడ్డల జీవితంలోని వారు ఏమాత్రం పెద్దగైనా కూడా దారి నుండి తప్పిపోరు అంట. పెద్దగా అయిన తర్వాత దారి తప్పిపోయిన మాత్రం తర్వాత దయచేసి పాస్టర్ దగ్గరికి వచ్చి ప్రార్థన చేయండి, నా పిల్లలు నా మాటలు వినటం లేదని మాత్రం అడగండి. దేవుడు ఇచ్చిన బాధ్యత మీరే నెరవేర్చకపోతే వారి జీవితంలో ఎవరు నెరవేరుస్తారండి? పిల్లల జీవితంలో ఆదాము అబ్బ ఎంత గొప్పగా పెంచారు వారి పిల్లలు. కానీ దుష్టుడు చూడండి, కైనని పట్టుకున్నాడు. ఒకే కుటుంబంలోని ఇద్దరు కొడుకులు, ఒకడు నశించిపోయాడు, ఒకడు జీవముని పొందుకున్నాడు. కానీ దేవుడికి అలా కలగాలని ఉండాలని ఆశ లేదండి. ప్రతి ఒక్కరూ రక్షించబడాలి అని ఆశతో యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలోకి వచ్చాడు. నాకు కలగబోయే ప్రతి ఒక్కరూ రక్షించబడాలని ఆశతోనే ఆదాము ఆ కార్యము చేశాడండి. అంతేగాని ఆదాము తప్పు ఏమాత్రమో చెయ్యలేదు. ఇంకొక చక్కటి మాట, వి మస్ట్ ఆస్క్ అవర్ సెల్ఫ్స్. ఎంతమందికి ఎక్కువ కాలం బ్రతకాలనే ఆశ కలిగి ఉన్నారో చేతులు ఎత్తండి. బ్రదర్ నీకు లేదా చెప్పండి, ఆశ లేదు ఎక్కువ కాలం బ్రతకాలని? ఏం బ్రదర్ ఆలోచించలేదా?
నీతో మాట్లాడతాను చర్చ అయితే ఎక్కడికి పో. ఓకే, అందరికీ ఉంటుంది. ఈరోజు చచ్చిపోయేవాడికి అయ్యో ఇంకొక్క రోజు నేను బ్రతికితే బాగుంటుందని ప్రతి ఒక్కరికి ఆశ కలుగుతుంది. నీవు నిజముగా దీర్ఘాయుష కాలము బ్రతకాలంటే నీ తండ్రిని నీ తల్లిని నీవు సన్మానించి చూడు. నీకు దేవుడు దీర్ఘాయుష్ని నీకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైనా నీ మనసులోని నీ పక్కనున్న వాడికి నీవు తీర్పు తీర్చాలని నీవు ఆశ కలిగితే వారి మీద తీర్పు తీర్చడం మానేయండి, నింద మోపటము మానేయండి. అండ్ దాని బదులుగా దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లించండి. ఎందుకో తెలుసా? ఈరోజు నువ్వు ఈరోజు బ్రతుకున్నావంటే నీ మీద తీర్పు తీర్చబడలేదు. పోయిన సంవత్సరం అంతా నువ్వు బ్రతుకున్నావంటే నీ మీద తీర్పు తీర్చబడలేదు. అందుకనే బ్రతుకున్న వారు ఎవరి మీద నీవు తీర్పు తీర్చకు. తీర్పు దినం ఒక దినము దేవుడు ఏర్పాటు చేసుకొని ఒక దినం అంట. ప్రతి మానవాళికి ఒక దినము తీర్పు దినం అనేది దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అంతవరకు నీవు మౌనముగా ఉండు, చేతనైతే సహాయం చేయి, ఖండించకుండా నిందించకుండా ప్రార్థన చేయి. నీకు దీర్ఘాయుష్ దేవుడు కలుగు చేస్తాడు. ఇంకొక మాట నేను చెప్పాలనుకుంటున్నాను. ఆదాము మరియు యేసుక్రీస్తు ప్రభువారు దేని మీద ఆయన ప్రయాణం చేశాడు చెప్పండి? గాడిద మీద. ఓకే, ఆడమ్ అండ్ ద డాంకీ. ఆదాము మరియు గాడిద, అది ఎక్కడి నుంచి వచ్చిందో అందులో ఎంత గొప్ప మర్మము దాచి ఉన్నదో నేను మీకు చెప్పి ఈ మాటలు నేను ముగిస్తాను. హీబ్రూ భాషలోని గాడిదకి మీనింగ్ ఏంటో తెలుసండి? ఖా మోర్, CHAMOR రాసుకోండి. డాంకీ అంటే ఖా మోర్ హీబ్రూ భాషలో. మనము ఏమై ఉన్నాము? మట్టి అయి ఉన్నాము. దేవుడు మట్టితో మనల్ని సృష్టించి ఉన్నాడు. మట్టిని మనం ఇంగ్లీష్ లో క్లే అంటాము. క్లే meaning in Hebrew is khomer. చూడండి, ఖామోరు గాడిద, ఖోమెర్ వచ్చి మట్టి, క్లే. ఈ రెండిట్లోని తేడా ఏంటో తెలుసండి? ఒకే ఒక అక్షరం. మట్టికి గాడిదకి ఈ రెండు. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నా అంటే the revelation is hidden in Adam. Khomer and Khamor rendittloni oke oka aksharam emutante Hebrew bhashloni vav ane aksharam rendati. Aa vav anedi Hebrew loni aro aksharam. Meeru kirtanalu 119th kirtana chuste alef bet gimel dalet హే వావ్ జాయిన్ హెట్ హెట్ యోడ్ ఇలా మీకు కొన్ని అక్షరాలు హిబ్రూలో ఉంటాయి. ఆరో సంఖ్య వావ్. ఆరు దేనికి సింబాలిక్ గా ఉంటుంది? మనిషికి. నంబర్ సిక్స్, సిక్స్త్ డే మ్యాన్ వాజ్ క్రియేటెడ్. వావ్ వాజ్ క్రియేటెడ్ ఆన్ ద సిక్స్త్ డే. గాడిదకి మధ్యకి ఒకే ఒక అక్షరము వావ్. ఆ వావ్ అనే అక్షరము దేన్ని సూచిస్తుంది? మనిషిని సూచిస్తుంది. చాలా ఆదాము మొట్టమొదటి వ్యక్తి, ఆరో దినము సృష్టించబడ్డాడు. అయితే ఆదా మనిషి యొక్క సృష్టి ఈ ఆరో అక్షరానికి సంబంధమై ఉన్నది. చాలా జాగ్రత్తగా వినండి.
హిబ్రూ భాషలోని మనము ఇంతకుముందు పిక్టోగ్రాఫ్స్ అని ఉండేవి, అందులోని ఈ వాబ్ అనే అక్షరానికి ఒక టెంత్ హౌస్ ఫ్లోర్ ప్లాన్ అనేది ఒక పిక్టోగ్రాఫ్ పిక్టోరియల్ గా మనకు కనిపించేది. అయితే మీరు చూడండి, దేవుడు ఆత్మయ్య ఉన్నాడు, ఆయన నామములు మనము హిబ్రూ భాషలోని చూస్తే నాలుగు అక్షరాలు ఉంటాయి, యోడ్ హే వావ్ హే. అవన్నీ మనము సంఖ్య ఒకవేళ మనం లెక్క పెడితే 26 సంఖ్య వస్తుంది. సో ఆదాము మొట్టమొదటి ఆదాములో ఉన్న పేరు అలెఫ్తో ప్రారంభమవుతుంది. రెండోది ఆదాము రెండో అక్షరము దాలెత్తుతో ప్రారంభమవుతుంది. మూడోది మనం చూసుకుంటే మెమ్ము మూయబడినది. ఈ మూడు అక్షరాలు ఎక్కడ రాయబడి ఉందంటే లేవీ కాండము 17:11 మొదటి యోహాను 5:7-8 చదువుకుందాం. లేవీ కాండము 17:11 రక్తము దేహమునకు ప్రాణము, రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయినట్లు బలిపీఠము మీద పోయిటకై దానిని మీకిచ్చితిని, దానిని మొదటి యోహాను 5:7-8 సాక్షిమిచ్చు వారు ముగ్గురు అనగా ఆత్మయు నీళ్లును రక్తమును ఈ ముగ్గురు ఏకీభవించి. ఆదాము పేరులోని ఈ మూడు ఉన్నాయి. ఆలెఫ్ ఇస్ ద ఫాదర్ తండ్రి, దాలెత్ రక్తం డ్యామ్ బ్లడ్, ఫాదర్ ద స్పిరిట్ బ్లడ్, మెమ్ అనే హీబ్రూ భాషలో. చూడండి, దేవుడు ఊరికే ఈ పేరు కలగజేయలేదండి. ఆదాము అనే పేరు ఎందుకు కలగజేశాడు? ఆదాము ద్వారా కలగబోయే పని యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా చేయబోతున్నాడు? ఆడమ్ ఇస్ స్పిరిట్, ఆడమ్ ఇస్ బ్లడ్, ఆడమ్ ఇస్ వాటర్. And Jesus Christ ఏమంటున్నాడు? I testify. For there are three that testify, the spirit, the water and the blood, and the three are in agreement. So now we can see the name Adam. దాని యొక్క అర్థము ఏమై ఉన్నదో, ఏది సాక్ష్యం ఇస్తుంది అంటే ఆత్మ రక్తము నీళ్లు. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు గురించి